జీవిని తీసుకెళ్తున్నారు కాబట్టి వాహనంలో తీసుకెళ్ళాలి. పిల్లతో పాటు ఆవు కూడా పెడుతుంది, అందుకే గోదానం చేస్తారు. కాబట్టి వివాహం అయిపోయినటువంటి స్త్రీ సువాసిని యొక్క పాపట ప్రారంభస్థానమునందు పెట్టు బొట్టు పెట్టుకోబడేటటువంటి ప్రదేశం లక్ష్మీస్థానం. కాబట్టి ఇప్పుడు ఈ ఐదు లక్ష్మీస్థానాలు, ఇందులో మొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం. ఇప్పుడు ఆయన ఏనుగు ముఖంతో ఉన్నాడు. మీరు లేవగానే ఒకసారి వినాయకుడి యొక్క ముఖాన్ని చూశారనుకోండి, ఇలా ఆయన ముఖాన్ని చూసినంత మాత్రం చేత మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు వినాయకుడి ముఖం చూస్తే చాలు. ఎవరి ముఖం చూస్తే మీకు కలిసి వస్తుందో అది కాకపోతే సుముఖం, ఇంకెవరిది సుముఖం అవుతుంది? ఇవాళ లేచి ఎవరి ముఖం చూశానో అంటారు. కాబట్టి అలా చూడగలిగిన ముఖమేదో అది సుముఖం. కాబట్టి సుముఖ కాదు కాదు, ఇంకో అర్థం. ఒక్క వినాయకుడికి ఒక గమ్మత్తైనటువంటి అనుబంధం ఒకటి ఉంది లోకంలో. అందుకే వినాయకుడి మీద పెద్దలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఈ శ్లోకం చెప్తూ ఉంటారు. శ్రీకాంతో మాతులో యస్య జనని సర్వమంగళ జనక శంకరో దేవః తం వందే కుంజరాననం అని చెప్తారు. ఇది చాలా గమ్మత్తైన శ్లోకం నిజంగా. ఎందుకంటే ఎప్పుడైనా నమస్కారం చేస్తే ఆయన తల్లి సంబంధం చెప్తారు, తండ్రి సంబంధం చెప్తారు. ఒక్క వినాయకుడికి మాత్రం మేనమామ గారితో మొదలెడతారు. శ్రీకాంతో మాతులో యస్య, మాతులు అంటే మేనమామ, నీ మేనమామ శ్రీకాంతుడు. శ్రీకాంతుడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, నీకు మేనమామ. కాబట్టి ఇప్పుడు వినాయకుడికి మేనమామ అంటే వినాయకుడి యొక్క తల్లి పార్వతి, పార్వతి యొక్క సోదరుడు విష్ణువు. ఎక్కడుంది అలాగా? అలా ఎక్కడైనా మీరు చూశారా? సోదరి సోదరుడు అంటే స ఉదర, ఒక కడుపు నుంచి పుడితే, ఒక్కసారి పుడితే వాళ్ళని సోదర సోదరి అంటారు. నారాయణ నారాయణి, వీళ్ళిద్దరూ పార్వతీదేవి విష్ణుమూర్తి అన్నా చెల్లెళ్ళుగా పుట్టినట్టు మీరు ఎక్కడన్నా చదివారా? మరి ఎలా చెప్తున్నారు ఈ శ్లోకం? మేనమామని పుట్టారు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అసలు ఇంకా యథార్థం మాట్లాడితే స్త్రీ రూపంలో విష్ణు ఉంటే పార్వతీదేవి, పార్వతీదేవి పురుష రూపంలో ఉంటే విష్ణుమూర్తి. అందుకే ఇద్దరూ అలంకార ప్రియత్వం. కనుక ఇప్పుడు శ్రీకాంతో మాతులో యస్య, ఎప్పుడు పుట్టారు వాళ్ళిద్దరు ఒక్కసారి? భాగవతంలో కృష్ణ పరమాత్మ ఇక్కడ వసుదేవుడికి జన్మించినప్పుడే అక్కడ యశోదానందులకు ఆవిడ యోగమాయగా జన్మించింది. ఆవిడేమో దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చింది, ఈయనేమో నంద యశోదల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పుట్టిన ఆవిడ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పుట్టిన ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇద్దరికీ ఒక్కరే తల్లిదండ్రులు, నంద యశోదలు. కాబట్టి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు భాగవతంలో. భాగవతంలో ఏమి తత్వంలో వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకే మిగిలిన పేర్లు భార్యాభర్తలు సంబంధం చెప్తాయి. రుద్ర రుద్రాణి అంటే రుద్రుడు రుద్రాణి భార్యాభర్తలు, శివ శివాని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు అయితే ఇప్పుడు వైష్ణవము శైవము బంధుత్వం వచ్చింది. ఈ బంధుత్వంలో వినాయకుడికి మేనమామ విష్ణుమూర్తి, నీ మేనమామ విష్ణుమూర్తి, మేనమామల ముద్దు మీలైన ముద్దు. కాబట్టి ఇప్పుడు వినాయకుడికి నమస్కారం పెడితే విష్ణుమూర్తి ప్రీతి చెందుతారు, ఎందుకంటే మా మేనల నుండి పూజ చేస్తున్నాడు వీడిని. అత్తయ్యో లక్ష్మీదేవి శ్లోకం దేంతో మొదలైంది? మంగళప్రదమైన శ్రీకారంతో మొదలైంది. శ్రీకాంతో మాతులో యస్య, విష్ణువు అనుగ్రహం కావాలంటే వినాయకుడికి నమస్కారం పెట్టాలి. జనని సర్వమంగళ, ఆ తల్లి ఎవరు? ఆవిడ సర్వమంగళ, అన్ని మంగళములే చేస్తుంది ఆవిడ. అసలు ఆవిడే మంగళసూత్ర రూపంలో ఉంటుంది, అందుకే సర్వమంగళారాధన చేస్తే కానీ మంగళసూత్రం కట్టరుగా. కాబట్టి ఆవిడ లోకములన్నిటిలోనూ కూడా మంగళములకు మంగళం ఆ తల్లే, సర్వమంగళస్వరూపం. నీ తల్లో సర్వమంగళ, నీ తండ్రో జనక శంకరో దేవో, శంకరి శంకరోతీతి శంకర, శుభములను చేయువాడెవరో ఆయన శంకరుడు. శుభములను చేసేటటువంటి శంకరుడు నీకు తండ్రి. తం వందే కుంజరానం, ఓ ఏనుగు ముఖం ఉన్నవాడా నీకు నమస్కారం. నీ ముఖం చూస్తే ఏమైంది? నమస్కారం పెడితే లక్ష్మీ కటాక్షం వచ్చింది. ఇప్పుడు ఆయనతో అనుబంధాలు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మేలే చేస్తున్నారు.
శ్రీకాంతో లక్ష్మీభర్త సర్వమంగళ మంగళసూత్రాన్ని కాపాడుతుంది, ఎప్పుడు మంగళాలు ఇస్తుంది. శంకరో ఆయన ఎప్పుడు శంకరోతి ఆయన శుభాలు చేస్తుంటాడు. నువ్వు అసలు చూస్తే శోభిస్తావు పూజ్యరాహన. కాబట్టి ఇప్పుడు సుముఖ, నీకన్నా మంచి ముఖం ఉన్నవాడు ఎవరయ్యా? కాబట్టి సుముఖ కాదు, ఇంకో అర్థం. ఒక్క నామానికి ఎన్ని అర్థాలంటే ఎప్పటికపోతాయి, 16 నామాలు సరే, ఏదో ఎంతవరకు జరిగితే అంతవరకు, వీలైతే 16 ఏదో అలా ఒకసారి విహంగ వీక్షణం చేసేస్తాను. ఆఖరణ సుముఖ అంటే ఎప్పుడూ మాట్లాడకూడదు, అదే పనిగా మాట్లాడుతూ ఉండడం తప్పు. భూపసభాంతరాలమల పుష్కల వాక్చతురత్వము ఆజి మహాపటు శక్తియున్ ఇషమునందనురత్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్. ఆయన్ని మామూలుగా మీరు ఎప్పుడన్నా చూస్తే ఏంటండి ఆయన, ఆయన ఏంటంటే ఆయనకేం తెలుస్తుందండి అలా ఉన్నాడు అనుకుంటారు. ఆయన సభలోకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, శారద నాలుక మీద నర్తిస్తుంది. అలా సభలో మాట్లాడగలగాలి, బయట అవసరం లేదనుకుంటే రూపాయిని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతారో అంతకన్నా జాగ్రత్తగా మాట ఖర్చు పెట్టాలి. అవసరం లేదనుకుంటే మౌనంగా ఉండాలి. ఇది తెలిసి ఉంటే రెండు సాధిస్తాయి. మీరు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు, ఎవరి దగ్గర మాట్లాడకూడదో వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉండగలుగుతారు. లోకంలో ప్రతి ప్రాణికి కూడా నోరు పైకుంటుంది, కళ్ళు పైకుంటాయి, కంటిని రెప్పలు మూస్తాయి, నోటిని పళ్ళని పెదవులు మూస్తాయి. కంటిని రెప్పలు మూసిన చూపులో రెప్పకి పాత్ర లేదు, నోటిని పెదవులు మూసిన పెదవులకి భాషలోనూ మాటలోనూ భాగం ఉంది. మీరు గమనించండి, రెప్ప చూడదు, పెదవి మాట్లాడుతుంది. కొన్ని కొన్ని మాటలు పెదవుల మీదే వస్తాయి. మా మా ఉందనుకోండి, పెదవులు కలపకుండా మా అనండి. నేను చిన్నప్పుడు మా పిల్లలతోటి అమ్మ అని పెదవులు కదపకుండా అనరా అంటే వాళ్ళు చాలా ప్రయత్నించి అనలేకపోయేవారు. ఏ మీరు అనండి అనేవారు వాళ్ళు చికాకు వచ్చి. ఏముందిరానో తామలపాకు కింద పెదవి మీద పెరిగినా అమ్మ అంటే కలపలేదుగా తామలపాకు అట్టొచ్చింది అంటే నా మీద వాళ్ళు చాలా కోపడు, మీరు అన్నీ ఇలాంటి పనులు చేస్తారు నాన్న గారు. ఏ పిల్లలతో అలా ఆటలాడుతున్నారు, సరే అది వేరు విషయం అనుకోండి. కాబట్టి పెదవికి మాట ఎందు పాత్ర ఉంది, నోరు సమస్త ప్రాణులకు బయటికే ఉంటుంది, కప్పబడి ఉండదు. కానీ మీరు పెద్దలతో మాట్లాడుతున్నారు అనుకోండి, ప్రత్యేకించి గురువు గారితో మాట్లాడుతుంటే ఎప్పుడూ నోటిని ఇలాగే ఉంచి మాట్లాడకూడదు. ఎందుకంటే అలా మాట్లాడితే గబుక్కుని మీ నోటి తుంపర ఆయన మీద పడిందంటే మహాపచారం కిందకు వస్తుంది. అందుకని ఇలా పెట్టుకుని ఉండాలి, ఇలా పెట్టుకుని ఉండి మాట్లాడాలి. హనుమ ఎప్పుడు రాముడి దగ్గర ఇలా ఉంటారు, ఆజ్ఞాపాలక హనుమ అని, ఎక్కువ మాట్లాడరు. లోకంలో ఎప్పుడు నోటి మీద చెయ్యి వేసుకుని ఉండే ప్రాణి ఏదో తెలుసా అండి? ఒక్క ఏనుగి. ఎందుకని? ఏనుగు తొండానికి కరము అని పేరు, చెయ్యి. ఒక్క ఏనుగు నోరు మాత్రం పైకి కనపడదు, నోటి మీద చెయ్యి అడ్డుంటుంది, ఇలాగ తొండం అడ్డుంటుంది. అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని అత్యంత వినయంతో మాట్లాడవలసిన చోట మాట్లాడతాడు, ఎప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మౌనంగా ఉంటాడు. ఆయన కన్నా అంత గొప్ప ముఖంతో ఉండి, అంత విద్వాంసుడిగా, అంత మంచి ప్రవర్తన కలిగిన ముఖంతో ఉన్నవాడు లోకంలో ఇంకెవరున్నారు? ఆ ముఖంతో మనకు అంత నేర్పుతున్నాడు. కాబట్టి సుముఖ, ఎప్పుడూ మాట్లాడుతూ ఉండకు, మౌనం కూడా నేర్చుకో అని చెప్పడానికి ముఖమునకు చెయ్యి అడ్డు పెట్టుకున్నవాడు, అంటే నోటికి తొండం అడ్డు ఉంటుంది. కాబట్టి సుముఖ. ఇన్ని అర్థాలు పెట్టారండి, సరే అక్కడతో వదిలిపెట్టేశాను ఇంక. సుముఖ ఏకదంతశ్చ, సుముఖశ్చైకదంతశ్చ అని కలిసిపోతుంది శ్లోకంలో. ఏకదంత అంటే